హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండి జోడీ ఇవాళ మన వీడియో ఏంటంటే సిద్ధూ బర్త్డే ఫ్రాక్ ఎలా కుట్టానో చూపిస్తానని చెప్పాను కదా అదే అనమాట ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము ఇప్పుడు కావాల్సిన క్లాత్స్ ఏంటో చూద్దాము నేను ఇక్కడ నెట్ క్లాత్లు తీసుకున్నాను ఇలా రెయిన్బో కలర్స్ వచ్చేలాగా వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో అలా అంటే అన్నీ సేమ్ కలర్స్ ఎగ్జాక్ట్గా అయితే దొరకలేదు కానీ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉండేలాగా తీసుకున్నాను ఇలా సెవెన్ కలర్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఈచ్ కలర్ టూ మీటర్స్ తీసుకున్నాను నెట్ క్లాత్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు కాకపోతే మినిమమ్ టూ మీటర్స్ ఉండాలి ఆ తర్వాత దానికి లోపల శాటిన్ లైనింగ్ ఈ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ కావాలి ఇలా కొంచెం లైట్ కలర్గా ఉండేది తీసుకున్నాను ఎందుకంటే మిగతా కలర్స్ అన్నీ దీనిలో పైన వస్తాయి కదా సో అవన్నీ బాగా తెలియడం కోసం లోపల లైనింగ్ లైట్గా ఉంటే బాగుంటుందని అలా తీసుకున్నాను తర్వాత కాటన్ లైనింగ్ తర్వాత క్యాన్ క్యాన్ ఇవి కూడా రెండు రెండు మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి పైన యోగ్ పోర్షన్కి వచ్చే మెటీరియల్ ఇందులో టూ కలర్ షేడ్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను వైట్ యూస్ చేయబోతున్నాను దీంట్లో బ్లాక్ కూడా ఉంది కానీ ఈ ఫ్రాక్ కోసం వైట్ బాగుంటుందని నేను వైట్ యూజ్ చేయబోతున్నాను ఇది మనకి హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చూద్దాము ముందు పైన పార్ట్ అంటే ఏక్ పోర్షన్ కటింగ్ చూద్దాము కాటన్ లైనింగ్ని ఇలా టూ ఫోల్డ్స్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఒకటి ఓపెన్ ఉండాలి ఒకటి క్లోజ్ ఉండాలన్నమాట వెనకాల పార్ట్ కోసం ఓపెన్ ఉండాలి ఎందుకంటే వెనకాల జిప్ వస్తుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేయాలి వెనకాల పార్ట్ కోసం తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో తీసుకోవాలి నేనైతే ఇక్కడ పైన యోగ్ పోర్షన్ లెంత్ నైన్ ఇంచెస్ పెడుతున్నాను తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా సీమింగ్ అలవెన్సెస్ పెట్టుకొని టెన్ ఇంచెస్కి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది ఎంత ఫోల్డ్ చేసుకోవాలి అనే డౌట్ వచ్చింది అనుకోండి పిల్లల చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని ప్లస్ ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అంత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట తర్వాత లెంత్ వచ్చేసి టాప్ పోర్షన్కి ఎంత లెంత్ కావాలో ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఈ పార్ట్ మాత్రం కట్ చేసి తీసేయాలి ఇప్పుడు ఈ ఫోల్డెడ్ ఎడ్జ్ ఉంది కదా అక్కడి నుంచి షోల్డర్కి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ లాస్ట్ నుంచి తీసుకోకూడదు ఆ ఫోల్డెడ్ ఎడ్జ్ ఉంది కదా ఓపెన్ ఎడ్జ్ కాకుండా ఫోల్డెడ్ ఎడ్జ్ అక్కడి నుంచే తీసుకోవాలి తర్వాత కిందకి ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి మామూలుగా ఒక సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలకి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఆ తర్వాత చెస్ట్ లూజు నేనైతే ఇక్కడ సిద్ధూకి చెస్ట్ లూజు ట్వంటీ టూ ఉంది కానీ పిల్లలకు కొంచెం లూజ్ ఉంటే బాగుంటుందనేసి నేను ట్వంటీ ఫోర్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి పిల్లలకి ఎప్పుడు కొద్దిగా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకుంటే వాళ్ళకి మరీ టైట్గా పట్టుకున్నట్టు కాకుండా బాగుంటుంది ఇప్పుడు వేస్ట్ లూజ్ తీసుకోవాలి వేస్ట్ లూజ్ కూడా సేమ్ అంతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చెస్ట్ లూజ్ ఉందో అంతే తీసుకుంటాము కింద ఏంటంటే టక్స్ పెడతాం కాబట్టి అది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రెంచ్ కర్వ్ ఏదైనా ఉంటే దాంతో ఈ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఈ ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ హాఫ్ ఇలా మార్క్ పెట్టుకొని ఆ తర్వాత ఆ మార్క్ని ఇక్కడ పెట్టుకున్న మార్క్ని లూజ్ మార్క్ని రెండింటిని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ విడ్ పెట్టుకోవాలి నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది అలాగే నెక్ డీప్ త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఇది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ కొంచెం తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది చూడ్డానికి ఫ్రాక్స్ కాబట్టి దీన్ని కూడా సింపుల్ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం టూ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను దీన్ని కూడా ఇలాగే ఒక బాక్స్ టైప్లో డ్రా చేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో ఇలాగా రౌండ్ నెక్ లాగా డ్రా చేసుకుంటున్నాను మామూలుగా ఫ్రాక్స్కి వాటికి ఓన్లీ రౌండ్ నెక్స్ అయితేనే బాగుంటాయి పెద్దగా డిజైనర్ నెక్స్ అవేమీ అక్కర్లేదు చిన్నపిల్లలకి కదా సో అందుకనమాట ఇప్పుడు ఫ్రంట్ ఆమ్ హోల్ కోసం కొద్దిగా లోపలికి ఇలా లోతు తీసుకోవాలి బ్యాక్ ఎలా పెట్టామో ఫ్రంట్ కూడా అలాగే పెట్టామనుకోండి పిల్లలకి ముందర పట్టేసినట్టు ఉంటుంది అందువల్ల కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి లోపలికి ఇప్పుడు షోల్డర్ డౌన్ తీసుకోవాలి ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలా మార్క్ చేసుకొని తర్వాత నెక్ దగ్గర నుంచి ఈ లైన్ ఇలా కలుపుకోవాలి అప్పుడు భుజాలు జారకుండా పిల్లలకి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ మార్క్ చేసినదంతా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్ కట్ చేసేయకూడదు ఎందుకంటే అది లోతు తీస్తాం కదా అందువల్ల ఫస్ట్ బ్యాక్ కట్ చేసేయాలి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసి తీసేయాలి ఇప్పుడు షోల్డర్ డౌన్ పెట్టాం కదా హాఫ్ ఇంచు అక్కడ కూడా కట్ చేసేయాలి తర్వాత నెక్ పార్ట్ కూడా కట్ చేసేయాలి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ పైక్ ఉంది కదా అది కట్ చేసిన తర్వాత రెండు పార్ట్స్ సపరేట్ చేసేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఫ్రాక్స్ కానీ లేదా ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫస్ట్ లైనింగ్ మీద కట్ చేసుకోవాలి ఆ తర్వాతనే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి అనుకోండి లైనింగే పాడవుతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుంది మెయిన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి ఫస్ట్ ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్నాక దాన్ని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ సపరేట్ చేసేసి ఫ్రంట్ లోత్ ఎక్కువ తీయాలి కదా ఆమ్ హోల్ దగ్గర దాన్ని తీసేయాలి అలాగే నెక్ కూడా కట్ చేసేయాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్టింగ్ అయిపోయాయి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాము మెయిన్ క్లాత్ని ఇలా రైట్ సైడ్ పైకి వచ్చేలాగా తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ లైనింగ్ ఎంతుందో అంతేకాకుండా కొంచెం ఎక్స్ట్రాగానే క్లాత్ వదిలేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత స్టిచ్చెస్ ఒకటి వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కలిపి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవచ్చు ఇలా చేసామంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు యోక్ పోర్షన్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కింద స్కర్ట్ పోర్షన్ చూద్దాము దానికోసం ఇలాగా లైనింగ్ ఉంది కదా వైట్ లైనింగ్ దీన్ని కోన్ షేప్లో ఇలా మర్చుకోవాలి ఫస్ట్ ఒక డబుల్ ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి నడుం లూజ్ ఎంతుందో చూసుకొని దాంట్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలి నేనైతే ట్వంటీ టూ పెడుతున్నాను ట్వంటీ టూలో ఫోర్త్ పాటు ఫైవ్ అండ్ హాఫ్ కదా సో అది పెట్టుకోవాలి ఆ తర్వాత పైన కార్నర్ ఉంది కదా అక్కడి నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టిన దగ్గరికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సెవెన్ అండ్ హాఫ్ని ఇలాగా నుంచి వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి ఆ కార్నర్ దగ్గర పెట్టుకొని మొత్తం అంతా సెవెన్ అండ్ హాఫ్ వచ్చేలాగా ఇలాగా ఒక షేప్ గీసుకోవాలి ఇప్పుడు లెంత్ తీసుకోవాలి మనకి యోక్ పోర్షన్ లెంత్ వదిలేసిన తర్వాత మొత్తం ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో అది తీసుకొని దాంట్లో నుంచి ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి ఇది లోపల లైనింగ్ కాబట్టి మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అంతే తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ కాబట్టి ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ పైన కార్నర్ దగ్గర నుంచి ఈ లెంత్ దగ్గరికి ఎంత వస్తుందో చూసుకొని దాన్నే ఇలా చుట్టూ వచ్చేలాగా కార్నర్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ టేపు ఆ తర్వాత కిందంతా ఇలా వచ్చేలాగా మొత్తం రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇది కాటన్ లైనింగ్ కదా సో కొంచెం పన్నా తక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది ఒక రెండు లేయర్స్కి రెండు లేయర్స్ మాత్రం ఫుల్గా ఉంటుంది సో దానికి ఏంటంటే కింద కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న లైన్స్ రెండు కట్ చేసేసేయాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా కావాలి కదా దానికోసం మిగిలిన క్లాత్ని ఇలా ఈ క్లాత్ మీదకి వచ్చేలాగా పైన కొంచెం సీమింగ్ అలవెన్స్ వదిలేసి ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని ఆ తర్వాత ఇలా వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది ఎక్కడి వరకు ఉందని క్లాత్ అలా దాని మీద పెట్టి మార్క్ చేసుకొని ఈ పోర్షన్ కూడా కట్ చేసి తీసేయాలి ఇప్పుడు ఈ లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు శాటిన్ లైనింగ్ కట్ చేసుకోవాలి శాటిన్ లైనింగ్ కూడా సేమ్ ఇలాగే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను లేదంటే మీరు నార్మల్ కట్టింగ్ అనుకోండి జస్ట్ కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని కూడా అలాగే సెవెన్ అండ్ హాఫ్ వచ్చేలాగా నడుము దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత టోటల్ లెంత్ తీసుకోవాలి నేను ఇక్కడ టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫార్టీ తీసుకున్నాను దాంట్లో యోగ్ పోర్షన్ వచ్చి నైన్ ఇంచెస్ పోతే ఇంకా థర్టీ వన్ ఉంటుంది కదా దానికి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని కాటన్ ఈ సాటిన్ లైనింగ్ లెంత్ తీసుకున్నాను థర్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను రెండు ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రాగా తీసుకున్నానంటే మనం లోపల క్యాన్ క్యాన్ వేస్తాం కదా అప్పుడు అది కొంచెం పఫీగా ఎత్తుకొని ఉంటుందన్నమాట అప్పుడు మనకి ఈ ఫ్రాక్ లెంత్ అనేది తగ్గిపోతుంది అందుకని ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎప్పుడైనా మనము క్యాన్ క్యాన్ వేసేటప్పుడు లేదంటే మనకి ఫ్రాక్ షార్ట్ అయిపోతుంది పిల్లలకి సో దీన్ని కూడా ఇలాగా లెంత్ పెట్టుకొని కట్ చేసేసేయాలి ఆ తర్వాత ఏంటంటే దీని మీదనే మనము ఈ నెట్ ఉంది కదా దీన్ని లేయర్స్గా వేస్తాము సో దానికోసం ఏంటంటే టోటల్గా మనము ఎన్ని లేయర్స్ నెట్ వేస్తాము ఈ టోటల్ లెంత్ని దాంతో డివైడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ లేయర్స్ వేయబోతున్నాను కదా సో దానికోసం ఈ థర్టీ త్రీ ఇంచెస్లో కింద మడవడానికి వన్ ఇంచ్ వదిలేసి మిగతా థర్టీ టూ ఇంచెస్ని సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుందో దాన్ని ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా చేసి ముందే మార్క్ చేసి పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల టోటల్ మొత్తం అంతా కింద శాటిన్ లైనింగ్ మీద ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న లెంత్కి ఏంటంటే అరౌండ్ ఒక్కొక్క లేయర్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది అలా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటూ మిగతా అన్నిటినీ ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగనమాట ఇలా మార్క్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే ఈ శాటిన్ లైనింగ్ మీద మొత్తం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం నెట్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చాలా చాలా ఈజీ అండి మనం ఎంతైతే క్లాత్ తీసుకుంటామో నెట్ ఫ్యాబ్రిక్ దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా ఒక్కొక్క లేయర్కి ఈ నెట్ ఏంటంటే ఒక దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా వచ్చేలాగా మొత్తం ఫ్యాబ్రిక్ని అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమే ఇది చాలా ఈజీనే ఇలా ఎన్ని మనకి లేయర్స్ వస్తాయో అన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి ఇలాగే మిగతా నెట్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఈ నెట్ ఏంటంటే మనము ఎంతైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసామంటే అంత బాగా గౌన్ మనకి లుక్ వస్తుంది ఇప్పుడు క్యాన్ క్యాన్ కట్ చేసుకోవాలి క్యాన్ క్యాన్ కూడా ఇలాగే సేమ్ ఆంబ్రిల్లా కటింగే అనమాట ఈ క్యాన్ క్యాన్ వేయడానికి కావాలంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకొని కాటన్ లైనింగ్ మీద కింద మాత్రమే పెట్టుకోవచ్చు నేనేంటంటే ఇది బాగా డిజైనర్ ఫ్రాక్ లాగా ఉండాలి అనేసి ఇలా అమ్రిలా కటింగ్ చేస్తున్నాను పై నుంచి మనకి ఇలా ప్లఫీగా వస్తుంది ఫ్రాక్ దీనికోసం ఏంటంటే ఇలాగా కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని ఎగ్జాక్ట్గా దీని మీద ఇలా సెట్ చేసేసి పైని ఇలా కట్ చేసుకోవాలి కింద వచ్చేసి ఈ కాటన్ లైనింగ్ మనం ఎక్స్ట్రాగా మడవడానికి ఒక వన్ ఇంచు వదిలేసి అంటే ఈ కాటన్ లైనింగ్ లెంత్ కంటే ఒక వన్ ఇంచ్ తక్కువగా లెంత్ తీసుకొని ఈ క్యాన్ క్యాన్ని కట్ చేసేసుకోవాలి అంతే అండి కటింగ్ పార్ట్ అంతా అయిపోయింది ఇక స్టిచ్చింగ్ ఉంది ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదు ఫ్రాక్ కోసం ఎందుకంటే హ్యాండ్స్ సపరేట్గా క్లాత్ వేయట్లేదు నేను నెట్ క్లాత్లు ఉన్నాయి కదా వాటిలో మిగిలిన వాటిని హ్యాండ్స్ దగ్గర కుచ్చులుగా పెట్టి పెడదామనుకుంటున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా సో అందుకనేసి ఈ కటింగ్ పార్ట్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టిచ్చింగ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం బాయ్